అలా ఈ రోజున ఇప్పుడు లాక్డౌన్ మళ్ళీ మూడో దశకు కూడా వస్తుంది ఇలా కరోనా అంటున్నారు. అసలు పనులు జరుగుతున్నాయా, ఇసుక దొరుకుతుందా, ఇప్పుడు ఇసుక బాగానే ఫ్రీగా బయట దొరుకుతుందని చెప్పండి. దొరకలే సార్, ఫ్రీగా దొరకట్లే, రేట్లు ఎక్కువ కానీ పనులు అయితే మాకు లేవు సార్, పనులు అయితే లేవు, ఇసుక దొరకట్లేదు. మా లేబరు మేము మామూలుగా చాలా బాధపడ్డాం సార్. మరి పథకాలు ఇస్తున్నారు కదా అంటే అమ్మఒడి అని ఇచ్చిన అమ్మఒడిని అయ్యని తొక్క తొడతారని సుఖమే ఉంది సార్. ఎందుకంటే ఎంత ఉంటే 10,000 ఇస్తున్నారు, ఎంత ఉంటే చెప్పండి. మేము బతకాలంటే నెలకు 15,000 సరిపోతాయా, అమ్మఒడి కానీ తొక్క తోట కానీ ఏది సరిపోతాయా? మాకు పని ఉంటే కష్టపడతాం, రోజుకి 400 అని 500 అని 1,000 రూపాయలు అని కష్టపడితేనే మాకు డబ్బులు. అమ్మఒడి అంటే 15,000 ఇస్తున్నాడు, మాకు ఆ సంవత్సరం మాకు అన్నం పెడుతుందా 15,000? మరి అంటే ఈ పెరిగిన ధరలు కానీ లేకపోతే ఎక్కడెక్కడి నుంచి వలస వచ్చారు ఇటు వరకు చంద్రబాబు ఉన్నప్పుడు అయితే మంచి నుండి ప్యాకెట్ 75 రూపాయలు 95 రూపాయలు లేకపోతే 80 రూపాయలు ఇవ్వాలి సార్. వాళ్ళు ఎంత 130 రూపాయలు ఎంత అవుతుందా? అంటే మరి కనీసం అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? అప్పుడు మనం అందరం కలిసి ఓట్లేసి గెలిపించుకున్నాం, 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు మీ పేదల మేము ఏం చెప్తాం సార్, అంతా మాకు కర్మ అది ఇకంతే. అందరూ వేసాం, మేము వేసాం సార్, అంతేగాని అది కరెక్ట్గా సార్. మాకైతే లేబర్కి అయితే అన్యాయం జరుగుతుంది సార్, మాకు లేబర్కి ఫస్ట్ పక్క అన్యాయం సార్. మాకు లేబర్కి అయితే మాత్రం పక్క అన్యాయం సార్. మేము చెప్పేది మాకు లేబర్ మేము పక్క అన్యాయం చేస్తాం, మాకు అన్యాయం జరుగుతుంది లేబర్కి. ఉండవాళ్ళు ఏం చేస్తున్నాయో మాకు తెలియదు కానీ లేబర్కి అయితే మాత్రం వాస్తవంగా అన్నమే. పనులు మాత్రం ఏం దొరకట్లేదంట? ఏం దొరికింది సార్? ఇవి చూడు ఎంతమంది ఉన్నారో, తెల్లారు లేస్తే ఇసుక లారీలు అన్నట్టు ఇటు బాగానే తిరుగుతున్నాయి కదా. ఎక్కడ సార్ ఏం తిరగట్ల తక్కువ సార్? సార్ ఈ రోజున ఈ లాక్డౌన్ పుణ్యం అని ఎవరు కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేదని చెప్పి అన్నం తినడం కాదు, 2 సంవత్సరాలు అయింది కనీసం ఇసుక వదిలిపెట్టాలా, ఏం చేయాలి పరిస్థితి ఏంటి? రూపాయి బిల్ల లేదు, పనులు లేవు, రోజు ఆయిల్ పెట్టుకుంటున్నాం వెళ్తున్నాం, ఏంటి పరిస్థితి? రూపాయి బిల్లేమో ఎవరు ఇవ్వట్లా, అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు, 40-50 ఏళ్ళు అప్పులు అయిపోయినాయి, ఇంక తినడానికి కూడా జరగట్లా పరిస్థితి అట్లా ఉంది. టాపింగ్ మేస్త్రిగా మీ దగ్గర కనీసం ఒక 5-6 మీ కింద పనిచేసే పని, మరి తెల్లారు లేస్తే ఇసుక లారీలు అవన్నీ బాగానే తిరుగుతున్నాయి సార్? తిరుగుతున్నాయండి. ఇప్పుడు వర్కులు ఇచ్చేవాళ్ళు ఇసుక రేట్ ఎక్కువ అని చెప్పి ఎవరు తోలిస్తలా, పని ఇస్తలేదు, లోపల కూడా ఎంట్రన్స్ లేదు, ఎట్లా బతకాలి? మరి ఫారిన్ దగ్గర ఇసుక బాగానే జరుగుతుంది, బయటకు జరుగుతుంది, బయటకు పంపిస్తున్నారు, లోళ్ళు బయటకు పంపిస్తున్నారు, ఇక్కడేం లేదు. మరి హైదరాబాద్ పంపిస్తున్నారు, అక్కడ పంపించుకుంటున్నారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ పని లేదుగా, ఎట్లా బతకాలి? ఏం చేయాలండి? కనీసం ప్రభుత్వం ఏమైనా ఆలోచించేది? అసలు ఆలోచించేదే ఉంది, ఇసుక ఎప్పుడో వదిలిపెట్టేయాలి, వదిలిపెట్టకపోతే 20 రూపాయలు డబ్బులు లేవు. మరి డబ్బులు ఎంతో కొంత ఇసుక వదిలేసి కోరీలు వదిలేసేస్తే పని చేసుకుంటే వాళ్ళకే బతుకుతారు, లేకపోతే దొంగలు దోపిడీ అయిపోద్ది. మరి ఎంతోమంది ఎక్కడి నుంచో వలస వచ్చి ఎంతోమంది ఇక్కడ పనుల కోసం తిరుగుతున్న పరిస్థితి, అసలు ఆ పనులు రోజువారీ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఇంకేముంది? పరిస్థితి ఇంకేమి లేదు, ఏం బతికే సక్షన్ కూడా ఏమి లేదు. అది ధరల పెరుగుదల కానీ ధరలేండి, నూనె ప్యాకెట్ 70 రూపాయలు 140 రూపాయలు అయిపోయింది, మరి మందు రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ఇంకేం బతుకుతారు, ఇంకేం చేస్తారు? ఒక మేస్త్రిగా మీరు ఈ పరిస్థితి మళ్ళీ సాధారణంగా ఏమైనా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి? ఏముంది, ఏం అవకాశం ఏమి లేదు. వదిలిపెట్టాలి ఇసుక, ఇసుక వదిలిపెట్టేసి ఎవరు పనులు చేసుకోమంటే అవకాశం ఉంటుంది, ఎవరికి ఇసుక వదిలిపెట్టకపోతే పని చేసుకోవడానికి అవకాశం ఉండదు, ఎదురు పెట్టుబడి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు జగన్ డబ్బులు ఇస్తానన్నాడు, 10,000 అంటారు, ఇంతవరకు ఏమి లేదు, 2 సంవత్సరాలు అయిపోతుంది, ఎవరు ఇస్తారు? ప్రభుత్వ పథకాలని ఇస్తున్నారు కదా సార్? ఏం పథకాలు పెట్టారండి? ఏం పథకాలు ఇచ్చారు? టాపి వాళ్ళకి ఏం పథకాలు ఇచ్చారు చెప్పండి, ఎట్లా బతకాలి? ఇప్పుడు పనులు లేవు, రోజు వస్తున్నాం తిరిగి వెళ్తున్నాం, ఇప్పుడు 12 దాకా అంటున్నారు, 12 దాకా అంటే తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్తున్నా, తీసుకెళ్ళబోతు తీసుకెళ్తారా? మళ్ళీ అది సాయంత్రం చేసామనుకోండి, ఎక్కడైనా బండి ఆపేస్తే మళ్ళీ ఇబ్బంది. తర్వాత ఇంకో 2 రోజులు 2 మధ్యాహ్నం 2 గంటల వరకు ఏర్పాటు చేసే పరిస్థితి, అప్పుడు ఏర్పాటు చేసేది అవకాశం ఉంది కరెక్టే, సాయంత్రం దాకా అయితే ఏదన్నా పని చేసుకొని బతుకుతానికి అవకాశం ఉంటుంది. అది అంటే మన మేలు కోరే కదా, అంటే ప్రాణాలు పోతున్నాయి కరోనా కరెక్టేనండి. కరోనా అంటే కరోనా పై నుంచి మందు తెచ్చుకోవాలి, ఇక్కడ మామూలుగా యాక్షన్ ఇస్తున్నారు కదా, ఆ యాక్షన్ కాదు, పైనుంచి తెప్పించుకోవాలి మందు. ఎవరో లేరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సీఎంలు ఏఎంలు అందరూ వెళ్ళిపోయి మందు తెచ్చుకుంటే ఏమన్నా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ పనిచేసే వాళ్ళకి కానీ ఆ కార్మిక శాఖ ఆధ్వర్యంలో కానీ ఏమైనా టీకాలు కానీ అట్లా ఏమైనా వేశారా సార్? కోవిడ్ టీకాలు అంటే ఫస్ట్ 1 రౌండ్ అయిపోయింది, వేసారు అయిపోయింది, మళ్ళీ 2వ రౌండ్ వేస్తున్నారు. అది
అంటే టీకాలు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పని వెసులుబాటు కల్పించాలంటారు. పని పని ఉండట్లేదు, టైం ఉండట్లా, మరి అది టైం కలవట్లేదు. మరి ఇంటి అద్దెలు కానీ ఇవన్నీ ఇబ్బంది, మరి కరెక్ట్ ఇబ్బంది అయింది. ఇప్పుడు ఒక 50,000 రూపాయల దాకా తెచ్చాము, డబ్బులు అయిపోయినాయి, ఇంకా పని లేదు. రోజు వస్తున్నాం, తిరిగి వెళ్తున్నాం, ఆయిల్ పెట్టుకుంటున్నాం, వస్తున్నాం, 12 దాకా 11:30 దాకా వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇంకేం లేదు పరిస్థితి. ఇసుక లారీలు అవి బాగానే తిరుగుతున్నాయి, క్వారీల్లో ఇసుక పనులు కూడా బాగానే జరుగుతున్నాయి అంటున్నారు. పనులు ఎలా ఉన్నాయి అంటారు? తిరుగుతున్నాయి అంటే సగం మంది వెళ్తా, సగం మంది వెళ్ళట్లేదు సార్. అది వారానికి ఒక వారం అంతా చేసేవాళ్ళు 3 రోజులు చేస్తున్నారు పని. ఎందుకంటే ఇక్కడ పనులు లేక, ఈ లాక్డౌన్ వల్ల పోయినసారి లాక్డౌన్ పెట్టారు, దానివల్ల మళ్ళీ ఈసారి లాక్డౌన్ పెట్టారు, దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఇంటి అద్దెలు కానీ లేకపోతే ఇంట్లో వాడుకునే వస్తువులు కానీ ధరలు పెరిగిన నేపథ్యం ఎట్లా జీవిస్తున్నారంటే, ఇవన్నీ ఇంకా ఈ డబ్బులతో సరిపెట్టుకుంటే మొత్తం ఇంకా చేసేది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఉందంటే వాళ్ళు ఇంటికి వచ్చి రేషన్ బియ్యం ఇస్తున్నారు. అయ్యా బాగానే ఉంటామంటే అలాగ మామూలుగా ఈ అలా అలా తింటామే, ఇంకా బాగానే ఉంటామే, ఏం బాగట్లేదు. ప్రస్తుతానికి పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది పనులు రోజు అంటే రోజువారి రోజు మార్చి రోజా లేకపోతే 4 రోజులు ఒకసారి ఉంటుందా? ఒక రోజు మార్చి ఒక రోజు, అలా వారానికి 2 రోజులు జరుగుతుంటే 3 రోజులు ఖాళీయే, 3 రోజులు చేస్తే మళ్ళీ ఇంకో రోజు ఖాళీయే. మరి ఇప్పుడు ఇంత కరోనా సమయంలో మరి ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ 12 గంటల వరకు లాక్డౌన్ పెట్టింది, తర్వాత మళ్ళీ మారుస్తాం అంటున్నారు. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు కూలి పనులు చేసిన వాళ్ళకి, మీరేం చెప్పదలుచుకున్నారు? మేమంటే 2 గంటల వరకు అంటే ఉదయం 6 గంటల నుంచి 2 వరకు మళ్ళీ రేపు నుంచి అది అంటున్నారు. మరి ఇంకా వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడాలి, దూరం ఇక్కడ నుంచి దూరం పనికి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడాలి. అక్కడి నుంచి ఆటోలు దొరకవు, నడుచుకుంటూ రావాలి. బళ్ళు ఉన్న వాళ్ళేమో పోలీసులు ఆపుతారు, వాళ్ళు కేసులు రాస్తారు. ఇద్దరు ఎక్కితే మాత్రం కేసు గ్యారంటీ. ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి ఏంటి అడుగుతారు. మామూలుగా సైకిల్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి సైకిల్ దొక్కలకి ఇబ్బంది పడాలి. అది ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితి, అది జరిగేది. అది పెరిగినాయి ధరలు కూడా పెరిగినాయి గతంలో, గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఏమైనా తేడా చూశారు మీరు? గత ప్రభుత్వం అంటే అప్పుడు ఈ లాక్డౌన్ అవి లేవుగా, మరి ఈ ప్రభుత్వం లాక్డౌన్ 2 వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏను కూడా అంతం కూడా మనం కరెక్ట్ కాదు కదా. మందు ధరలు పెరగడం కానీ, మందు ధరలు మాత్రం పెరిగినాయిగా, మరి పోయిందనుకని ఇప్పుడు పెంచారు కదా. పెద్దవారు ఈ రోజువారీ పనులు అసలు ఏంటి ఈ ప్రాబ్లం ఎక్కడుందంటారు మీకు పనులు దొరకపోవడానికి? ఇసుకే ప్రాబ్లం సార్. ఎందుకంటే ఇసుక దొరక్క వాండర్లకేమో ఇసుక దొరక పనులు ఆగిపోవడం ఇయే ప్రాబ్లం. మరి బయట లారీలు మాత్రం బాగానే ఇసుక క్వారీల దగ్గర ఇసుక నింపుతున్నారు, లారీలు వెళ్తున్నాయి బయటికి. అయ్యే మాకు తెలియదు సార్, వాళ్ళు దూరం వాళ్ళు పోతున్నారు. కొంచెం ఇసుక మాత్రం సులభతరం చేయాలి సార్. మాకు ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉందంటారు ఇప్పుడు ఈ జీవనం? ఎక్కడెక్కడ చేయకపోతే చాలా బాగా పనులు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు పనులు? చాలా పనులు లేవు సార్. వాండర్లు కూడా వచ్చి పిలిచిన వాళ్ళు లేరు. అందువల్ల ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయి వెళ్ళి రావడం పోవడం రావడం పోవడం. ఎక్కడెక్కడ నుంచో వలస వస్తారు కదా, మరి ఎలా జీవనం ఎలా జరుగుతుంటారు? ఏమి సార్, ఉన్న వాళ్ళు అప్పులు చేసుకుంటున్నారు, తింటున్నారు, మళ్ళీ ఇంకంతే. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.